टाइम लोना आगे पोवला हाँ बाइक बुक चेदम ఓటీపీ చెప్పండి 1996 అసలు ఎమోషన్స్ ని ప్రాక్టికల్ గా చూడక స్వాతి ప్రాక్టికల్ గా ఉంటే ఎమోషన్స్ ఎప్పుడు హర్ట్ అవ్వవు చా అసలు నీకు లైఫ్ లో నీకు దగ్గర కూడా అవ్వను అయినా ప్రాక్టికల్ ప్రాక్టికల్ అంటుంటావు కదా నీకు దగ్గర అవ్వకపోయినా నీకు పెద్ద ఫరక్ పడదులే లైఫ్ లో నీ మోహన్ చూడండి ఇంకా చి చి నువ్వేంటి ఇక్కడ ఆ నీ వల్లే పోనీలే ఏ పన్ రాకపోయినా ఏ పని చేసుకునైనా బతుకుతున్నా పొగరేకువైతే నువ్వు కూడా నీ బైక్ టైర్ లాగే ఉబ్బిపోయి పేలిపోతావు ఛీ లైఫ్ లో నిన్ను చూడకూడదు అనుకున్నా కర్మ నేను మాత్రం నిన్ను ఒక్కసారి చూడాలనుకున్నా హ్యాపీగా ఉన్నా చెప్పడానికి ఇన్నేలైనా నీకు పొగరు మాత్రం తగ్గలేదే చూడు ప్రాక్టికల్ గా పొగరు అనేది మనుషుల్ని చూస్తే వస్తుంది ప్రాక్టికల్ అంటే నువ్వు బ్రేకప్ చెప్పావే ఆ ప్రాక్టికల్ కాదు బా ఈ ప్రాక్టికల్ అనేది అంత చంపుతున్నాడు ఇంత పొగరుగా ఉంటే నేను నీతో ట్రావెల్ చేయలేను చెయ్యకు ఎవరు చేయమన్నాడు సరే ఎక్కు నేను రాను కాసేపు ఆగితే ఇడ తాగుబోతులు తిరుగుతారు తర్వాత నీ ఇష్టం తమరి దయా దాక్షిణ్యాలు నాకేం అవసరం లేదు ఇదేం రిలేషన్షిప్ కాదు ఒకడు పోతే ఇంకోటి వస్తాడు అనుకోవడానికి లైఫ్ ఒక్కటే ఉంటుంది కనీసం స్ట్రేంజర్ అనుకునేనా ఎక్కువ చిరాగ్గా పెట్టావు ఎవరైనా చూస్తే బలవంతంగా తీసుకెళ్తున్నా అనుకుంటారు లైఫ్ ఎలా ఉంది బాగుందని చెప్పలేను బాగాలేదని ఒప్పుకోలేను నడుస్తుంది బ్రేక్ పడకుండా ఏంటో నీలాగే నీ మాటలు కూడా అర్థం కావు మరి నీది ప్రొఫెషనల్ లైఫ్ ప్రాక్టికల్ కి దూరంగా పర్సనల్ లైఫ్ అనీజీకి దగ్గరగా ఉంది అవును నువ్వేంటి ఇది పార్ట్ టైమా ఫుల్ టైమా ఫుల్ టైమే ఎందుకురా ఐ మీన్ సారీ ఎందుకండి తాగు నాకొద్దు ఏమైంది స్వాతి నాకొద్దు ఏం కాలా అరే విసుక్కోకుండా మంచిగా చెప్పలేవా చెప్పలేను ఏ ఆగు ఏంటి దీనికి కూడా వదిలేసి వెళ్ళిపోతావా నువ్వు కూడా సేమ్ మీ నాన్నలాగే తెలుసా గుండు పగలగొడతా మా నాన్నేమని అంటే చూడు నువ్వు పీరియడ్స్ లో ఉన్నావని నాకు అర్థమైంది నీ ఫ్రస్ట్రేషన్ తో నా మీద చిరాకు చూపించకు అంటే తెలిసినా కూడా మినిమం కన్సర్న్ చూపించవా ఎందుకు చూపించాలి కన్సర్న్ అవునులే ఆ పెయిన్ నీకు వస్తే తెలుస్తుంది సి బీయింగ్ ఇన్ ఎ ప్రాక్టికల్ వరల్డ్ ఇట్స్ సో కామన్ స్వాతి బ్రేకప్ చెప్పాని క్లాస్ పీక్తున్నావా అవతల వాళ్ళకి ఈజీగానే ఉంటుంది పెయిన్ నీతో ప్రాబ్లం ఏంటో తెలుసా నీకు ప్రాబ్లం వస్తే ఎమోషనల్ గా ఫీల్ అవుతావు అదే అవతల వాళ్ళకి ప్రాబ్లం వస్తే ప్రాక్టికల్ గా ఫీల్ అవుతావు నీకెప్పటికీ అర్థం కాదులే సి పెయిన్ ని భరించడంలో మీరు చాలా అంటే చాలా గ్రేట్ బట్ కన్సర్న్ ఎక్స్పెక్ట్ చేయకు అంటున్నా
పీరియడ్స్లో ఉన్నప్పుడు శానిటరీ ప్యాడ్స్ క్యారీ చేసుకోవాలి. నిన్ను నువ్వే చూసుకోవాలి. దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ హర్ష. నీకోసమే తీసుకున్నాను, నీ గురించి అర్థం చేసుకున్నాను కాబట్టి. వర్షం ఆగిపోయింది, వెళ్దామా? సరే. ఇంకేంటి విశేషాలు? స్వాతి, ఒకటి అడుగుతాను, ఏమనుకో కదా. అడుగు. బైక్లో పెట్రోల్ లేదు, డబ్బులు ఇస్తావు కదా? ఓకే, ఫోన్పే చేస్తా. నంబర్ 970 నంబర్ అదే కదా? గుర్తుందా? సర్వర్ బిజీ వస్తుంది, సరే పైకి వచ్చి క్యాష్ తీసుకో. పైన నీ ఫ్రెండ్ ఉంటుందేమో. ఏ ఎవరు లేరు, నువ్వుదా? కమ్. నువ్వు కూర్చో, నేను క్యాష్ తీసుకొని వస్తా. హర్ష, క్యాష్. ఓకే. ఇది ఇంకా నీ దగ్గరే ఉందా? ఓకే. స్వాతి, యాక్చువల్లీ నీతో కొంచెం మాట్లాడాలి. ఇక్కడే కదా మన లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ పడింది. టెన్షన్ పడకు, మళ్ళీ నీ లైఫ్లో కోసం నేను ఇబ్బంది పెట్టాను. నువ్వు వస్తే ఇబ్బంది ఉంటుందని నేను ఎప్పుడు చెప్పలేదే. అలా కాదు, నీకు దూరమైనా సరే నీతో ఉన్న మూమెంట్స్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. నాకు అదే అర్థం కాలేదు, అసలు మన ఇద్దరం విడిపోయామా లేదా దూరంగా ఉన్నామా అని. రెండిటికి తేడా ఏంటి? అదే విడిపోయామనుకో, ఒక అన్నోన్ పర్సన్తో మాట్లాడినట్టుంటుంది, కానీ నాకు నీతో మాట్లాడుతుంటే అలా అనిపించట్లేదే. క్లారిటీగానే ఉన్నావు నువ్వు. నువ్వు నాకు దూరమైనప్పుడే క్లారిటీ వచ్చింది, ప్రాక్టికల్గా అన్ని విషయాలు ఒకేలా ఉండవని. అవును, అయినా మనం దూరంగా ఉన్నప్పుడు నన్ను కలవడానికి ఎప్పుడు రావాలని అనిపించలేదా? నీతో కలిసి ఉండాలంటే నాకు ఇష్టం. నేనింకా సెటిల్ అవ్వలేదు కాబట్టి మీ ఇంట్లో మాట్లాడడానికి కష్టమని ఇన్నాళ్ళు దూరంగా ఉన్నా. అయినా మన ఇద్దరం దూరంగా ఉన్నప్పుడు ఏ రిలేషన్లోకి వెళ్ళలేదంటేనే అర్థం చేసుకో, మనం విడిపోలేదు, దగ్గరగానే ఉన్నామని. అంటే నువ్వు అంటుంది చాలరా ఈ లైఫ్కి, గొడవ పడినా సారీ చెప్పి కలుసుకుందాం, దూరమైనా దగ్గరగానే ఉందాం విడిపోకుండా. అయినా నేను సంపాదిస్తున్నా కదా, చాలు ఇల్లు గడిపేద్దాం. మరి ముందులాగే నేను నీ మాటకు విలువ ఇవ్వకపోతే? నేను అర్థం చేసుకుంటా. మళ్ళీ గొడవలు వస్తే? గొడవలకి గల కారణాలు తెలుసుకొని గొడవల్ని దూరం చేస్తా. నేను నాకు నచ్చిన పనే చేస్తాను. నువ్వు ఏ పని చేసినా ఆ పని మీద నీకు శ్రద్ధ ఉంటే చాలు, నేను దానికి రెస్పెక్ట్ ఇస్తా. మరి నేను గొడవ పడితే? గొడవల్ని దూరం చేసి నిన్ను నా దగ్గర చేసుకుంటాను.